మనసులోని కోరికలను ఆకాంక్షలను అందుకోలేకపోయామన్న భావన ఎక్కువ అవుతున్న కొద్దీ ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇలాంటి సందర్భాల్లో రాజీ పడిపోతుండడం ఒక మార్గం. అయితే రాజీ పడడం అనేది కొన్ని సందర్భాల్లో ఉపశమనం కంటే నష్టాన్ని కలగజేయవచ్చు. గొప్ప లక్ష్యాలు ఆకాంక్షలు ఉన్న వ్యక్తి వాటిని అందుకోవడంలో రాజీతో వ్యధే మిగులుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించాలన్న తపన అధికం కావడం వల్లే వారిపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్వార్టర్ లైఫ్ క్రైసిస్ వచ్చేసరికి ఈ స్టేజ్ లో నా స్టూడెంట్ లైఫ్ అయిపోతది, అండ్ దెన్ నెక్స్ట్ జాబ్ లోకి ఎంటర్ అవ్వాలి, అండ్ దెన్ లేటర్ ఈవెన్ ఫ్యామిలీ లైఫ్ లో కూడా ఎంటర్ అవ్వాలి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకేంటంటే ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఉండాలి. ఎటువైపు వెళ్ళాలి, తనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఏంటి అని డిసైడ్ చేసుకోవాలి. ఆ 3 ఇయర్స్ ప్లాన్లో తను చేసే యాక్టివిటీస్ అన్నీ తన ఫ్యూచర్ గోల్ వైపు ఉంటాయి, కానీ తనకి వచ్చేసరికి టెన్షన్స్ కూడా అదే రేంజ్ లెవెల్లో ఉంటాయి. అసలు ఏంటి క్వార్టర్ లైఫ్ క్రైసిస్ అంటే? దానికి చాలా లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవాలి. నేను వాస్తవంగా ఎవరిని అన్న సందేహం 25 ఏళ్ల వయసులో వస్తుంది. మన జీవిత గమ్యం ఏంటి అన్న ఆలోచన మొలకెత్తుతుంది. అది మనసుపై భారాన్ని మోపుతుంది. చిన్న పిల్లలమేనన్న భావనను వదలాలన్న ఊహకే చాలా మంది ఇష్టపడరు. తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా, అందరినీ ఒప్పించగలవా అన్న సందేహాల పురుగులు. స్నేహితులు, కుటుంబం, కెరీర్, వీటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలన్నది వారి సమస్య. సరిగ్గా పనిచేయడం లేదేమోనన్న ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. ఎదుటి వాళ్లు మనకంటే బాగా పనిచేస్తున్నారన్న ఆలోచనలు కూడా మానసిక వ్యధకు సంబంధించినవే. అసలు విషయం ఏంటంటే అవతలి వ్యక్తి కూడా మనం తనకంటే బాగా పనిచేస్తున్నామనే భావిస్తుంటాడు. త్వరగా స్థిరపడాలన్న ఆలోచన, ఇల్లు కావాలి, పెళ్లి చేసుకోవాలి అన్న ఆతృత కూడా ఈ కోవకు చెందినవే. ఎప్పుడూ అభద్రతాభావానికి గురవుతుండడం, దూరంగా పారిపోవాలనిపించడం, సామాజిక జీవితంపై విసుగు, ఇవన్నీ క్వార్టర్ లైఫ్ క్రైసిస్ లక్షణాలు. చిన్నప్పటి నుంచి రక్షిత వాతావరణంలో పెరుగుతూ వచ్చిన వారు ఒక్కసారిగా వాస్తవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. అప్పటి వరకు సరదాగా హుషారుగా సాగుతున్న పయనాన్ని ఒక్కసారిగా మలుపు తిప్పడం అంటే వన్ వే ట్రాఫిక్ లో బండి నడపడం లాంటిదే.